రస్తు చిరునవ్వులా మా కంట కురిసేను వెన్నెల శుభమస్తులి చూపుగా పుట్టింటోళ్ళ పుణ్యాలన్నీ తోడు నీడగా అత్తింట్లోన స్వప్నాలెన్ను పండిపోగా వరాలిచ్చు ఈ దేవత వచ్చే ఆలుగా అమ్మగా అన్నిగా మా ఇంట శ్రీరస్తు చిరునవ్వులా పెట్టింది తన కష్టాల కన్నీరు తానే తాగింది మాట మాట మంచి చెడ్డ మాలలు కట్టింది తన మోరి మెళ్ళోన మల్లిగ మారింది సహనంలో భూమాతై సహధర్మంలో సీతై సాగింది ఒంటిగా పగలంతా ఇల్లాలై పతి కోరే ప్రియురాలై పండింది జంటగా దేవతే మాకు ప్రేమాంకితం చేసేలి జీవితం ఎన్నడు మా ఇంట వెలిగేటి దివ్వెల శ్రీరస్తు చిరునవ్వులా మా కంట కురిసేను వెన్నెల శుభమస్తులే చూపుగా పుట్టింటోళ్ళ పుణ్యాలన్నీ తోడు నీడగా అత్తింట్లోన స్వప్నాలెన్నో పండిపోగా వరాలిచ్చు ఈ దేవత వచ్చే ఆలుగా అమ్మగా అన్నిగా మా ఇంట వెలిగేటి దివ్వెల శ్రీరస్తు చిరునవ్వులా రేవతి వాసు ఏన్నన్నా ఒకసారి నువ్వు అల్లుడు కిందికి రండి ఎందుకండి వాళ్ళని రమ్మంటున్నారు ఏమిటి విషయం చెప్తా నాగు ఏన్నన్నా ఏంటి విషయం రేపు ఉదయం 7 గంటలకి డాక్టర్ నళిని గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నాను మీ ఇద్దరిళ్ళి చెకప్ చేయించుకోండి ఏమిటండి ఇది ఇంత సడన్ గా వీళ్ళని చెకప్ చేయించుకోమంటున్నారు మరి లేకపోతే ఏం చేయమంటావే నలుగురు ముందు అవమానంగా ఉంది తలెత్తుకోలేకపోతున్నాను బిజినెస్ మాట్లాడడానికి వెళ్ళినా ఎవరికైనా పంచాయతీ చెప్పడానికి వెళ్ళినా మీ కూతురికి ఏమైనా విశేషమా ఏంటి ప్రాబ్లం మనవణ్ణో మనవరాలనో ఎత్తుకోవాలని లేదా అని యక్ష ప్రశ్నలు వేస్తున్నారు పైగా డాక్టర్ దగ్గర చెకప్ చేయించచ్చు కదా అని ఉచిత సలహాలు కూడా ఇస్తున్నారు ఆ రోజు నువ్వేమన్నావే కొన్ని రోజులు ఓపిక పట్టండి అన్నీ అవే సర్దుకుంటాయి అన్నావా లేదా అందుకే ఇంతకాలం ఓపిక పట్టాను ఇప్పటి వరకు ఓ మంచి వార్త కూడా నా చెవిని పడలేదు అందుకే ఇప్పుడు నిర్ణయం తీసుకున్నాను రేపు ఉదయమే వాళ్ళిద్దరినీ వెళ్ళి చెకప్ చేయించుకోమని చెప్పు ఎందుకు నాన్న ఇంత తొందరపడి అపాయింట్మెంట్ తీసుకొచ్చారు తొందర కాదమ్మా అవసరం నాకు నీ మీదే అనుమానంగా ఉంది ఏంటి నాన్న మీరు అనేది అవును మీకు వంశోద్ధారకుడు ఉండడు అన్నావు కదా అందుకే నేను ఈ నిర్ణయానికి వచ్చాను రేపే వెళ్ళి డాక్టర్ని కలవండి నా మీద మీకు ఇంత అనుమానమా
కన్న కూతుర్ని ఇలా అవమానించొచ్చా? ఏమండి, కన్న కూతుర్తో ఇలాంటి మాటలంటున్నారే, అది తట్టుకోగలదా? ఇప్పుడిప్పుడే వాళ్ళన్నీ మరిచిపోయి సంతోషంగా ఉంటున్నారు. త్వరలోనే మీరు కోరుకున్నట్టు బిడ్డని మీ చేతికి అందిస్తారండి. అవునన్నా, ఎంతో మందికి పెళ్ళైన 4-5 సంవత్సరాల తర్వాత కూడా పిల్లలు పుట్టిన సంఘటనలున్నాయి కదా. ఆ మాట నువ్వు కాదమ్మా, డాక్టర్ని చెప్పని. మిమ్మల్ని టెస్ట్కే కదా వెళ్ళమంటున్నాను, ఎందుకింత కంగారు పడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. రేపు మీరెళ్ళి డాక్టర్ని కలుస్తున్నారు, దట్స్ ఆల్. మామయ్య, ఇప్పుడు ఈ టెస్ట్లు అంత అవసరమా? కొన్ని రోజులు ఆగిన తర్వాత చూద్దాం. నేనింకా వెయిట్ చేయలేను అల్లుడు. మీరు ఎందుకింత భయపడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ధైర్యంగా వెళ్ళిరండి, అంతా సవ్యంగా జరుగుతుంది. మా భయం అంతా దాని గురించి కాదు మామయ్య. టెస్టుల కన్నా మేము ఇద్దరం హాస్పిటల్కి వెళ్తే చూసిన 4 తప్పుగా మాట్లాడుకుంటారు కదా. ఏ, ఇప్పుడు మాత్రం తప్పుగా అనుకోవట్లేదా? వాళ్ళు అనుకున్న మా చెవును పట్టలేదా? చాలా మంది నీలో లోపం ఉందంటున్నారు, మరి కొంతమంది నా కూతురు రేవతిలో ఉందంటున్నారు. మీరిద్దరూ ఓసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకోండి, ఎవరిలో లోపం ఉందో తెలిసిపోతుంది. అందుకే డాక్టర్ గారు అపాయింట్మెంట్ తీసుకున్నారు. రేపు మీ ఇద్దరు వెళుతున్నారు, అంతే. కాంతం, టిఫిన్ రెడీ చేయి. రేవతి, మందులు వేసుకుంటున్నావా, ఆపేశావా? లేదమ్మా, వేసుకోవట్లేదు. రేపు చెకప్కి వెళ్తే అన్ని విషయాలు తెలుస్తాయి. అమ్మా, ఆ రోజు మీరు అడ్వైస్ చేసినప్పటి నుంచి నేను మందులు వేసుకోవడం ఆపేశానమ్మా. మరి నీకెందుకే కడుపు పండలేదు? ఏమున్నమ్మా, నాకు తెలీదు. అయ్యో దేవుడా, మందులు వాడడం వల్ల ఏదైనా సమస్య వచ్చిందేమో, నాకేం అర్థం కావట్లేదు. ఏమే, టిఫిన్ రెడీ అయిందా? చేస్తున్నానండి. మందులు వేసుకోవడం లేదని అమ్మను మేనేజ్ చేశాను, ఇక డాక్టర్ని ఎలా మేనేజ్ చేయాలో ఏమో. ఏమా, టిఫిన్ చేసావా? లేదు నాన్నా. కూర్చో, నువ్వు కూడా చేదు గాని. ఏంటి ఆలోచిస్తున్నావు, కూర్చో. వాసు, బయటికి వెళ్తున్నావా? అవును మావయ్య, ఒకరు బల్క్గా గోధుమలు ఇస్తా అని చెప్పారు కదా, అవి తీసుకురావడానికి వెళ్తున్నా. వెరీ గుడ్. క్వాలిటీ చూడు, తర్వాత రేటు కూడా తక్కువ వచ్చేది చూడు. సరే మావయ్య. తొందరగా రావాలి, మార్కెట్కి వెళ్ళాలి. వచ్చేస్తున్నానండి. ఏంట్రా ఇది, చాలా రోజుల తర్వాత కలిసాం. సరదాగా పార్టీ చేసుకుందాం అనుకుంటే ఇలాంటి షాకింగ్ న్యూస్ ఇచ్చావు. ఈ విషయంలో నేను చాలా ఫీల్ అవుతానరా. ఇంత సడన్గా మా మామగారు ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని నేను కూడా ఊహించలేదురా. ఒకవేళ నాలో లోపం ఉంటే నా బతుకు హీనమైపోతుంది. లోపం ఉందేమోనన్న భయం లోపల పీకుతూనే ఉందిరా. ఈ విషయం మీతో మాట్లాడదామనే రమ్మన్నాను. అరే నువ్వెందుకురా అంత అప్సెట్ అవుతున్నావు? నీలో ఎలాంటి లోపం ఉండదు, నువ్వు సింహాన్రా. ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకపోతే ఏదైనా లోపం గీప ఉంటే మీ ఆవిడలోనే ఉంటుంది. నువ్వు ధైర్యంగా ఉండు. రే, నువ్వు రేవతిని ప్రేమించకముందు ర్యాక్ అండ్ లవ్లోకి దింపి ఆ తర్వాతే ఇక గొడవలు విడిపోయారు. అప్పుడు అది అభాషణ చేయించుకున్న తర్వాతే కదా వేరే వాడిని పెళ్లి చేసుకుంది. అయినా ఇప్పుడు ఆ విషయం ఎందుకురా? కారణం ఉందిరా, నీలో లోపం ఉండుంటే ఆ ర్యాక్ అభాషణ దాకా ఎందుకు వెళ్తుందిరా? కరెక్టేరా, నా మూలంగానే అది గర్భవతి అయింది. అయితే నాలో ఏ లోపం లేదని ఖచ్చితంగా చెప్పొచ్చు? అవును బావా, నీలో ఎలాంటి లోపం లేదు. మీ కుటుంబంలో ఎవరికైనా ఉంటే నువ్వు అనుమాన పడొచ్చురా, కానీ లేదు. మీ నాన్నకి మీ అన్నయ్యకి కూడా లేదురా. మీ అన్నయ్యకి కూడా బాబు కూడా పుట్టాడురా. జీన్స్ ప్రకారం చూసినా మీ దగ్గర ఎలాంటి లోపం ఉండే ఛాన్సే లేదురా. నువ్వు ధైర్యంగా ఉండొచ్చురా. నిజమేరా, నేను అనవసరంగా ఏదేదో ఊహించుకొని భయపడిపోయాను. రే, నేను ఇక్కడికి వచ్చేటప్పుడు చాలా కన్ఫ్యూజన్ స్టేజ్లో వచ్చానురా. మిమ్మల్ని కలిసిన తర్వాత నాకు క్లారిటీ వచ్చి రిలాక్స్ అయ్యాను. రే, మీరు నెక్స్ట్ రౌండ్ వేయండి. ఏమైందిరా? రే, ఎందుకు అలా ఏడుస్తున్నావు? అది కాదు బాబా, నీలో లోపం ఉన్న ఉండొచ్చన్న విషయం
జ్ఞాపకం వచ్చిందిరా. అదేంట్రా, ఇందాక నువ్వే కదా రేఖ నీ మూలంగానే గర్భవతయింది, నీలో ఏ లోపం ఉండదని ధైర్యం చెప్పావు. ఇంతలోనే మళ్ళీ లోపం ఉన్నా ఉండొచ్చంటావేంట్రా బావా? మందు కొంచెం ఎక్కువైందిరా, అందుకే రేఖ కడుపుతున్న విషయం చెప్పాను. కానీ మందు కొంచెం పడేసరికి లోపల విషయం బయటికి తన్నుకొచ్చిందిరా. ఏంట్రా అది? పోయిన వారం పేపర్లో ఒక ఆర్టికల్ చదివానురా, ఓవర్గా డ్రింక్ చేసేవాళ్ళకి, స్మోక్ చేసేవాళ్ళకి, అమ్మాయిలతో తిరిగే వాళ్ళకి, హై డిప్రెషన్లో ఉన్నవాళ్ళకి బిడ్డలు పుట్టే అవకాశం తక్కువని రాశారు. అదే విషయం సెక్స్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలో టీవీలో కూడా చూశానురా, అందుకే డౌట్ వచ్చిందిరా. నిజంగానేరా? అవునరా, అబద్ధం ఎందుకు చెప్తాను? పైగా మందు కొట్టి అబద్ధం చెప్తానా? వాటన్నిటినీ పరిశీలించి చూస్తే ఇడికి లోపం ఉండొచ్చు అనిపిస్తుందిరా. రే, నేను ఇప్పుడు మందు కొట్టడం మానేశాను కదరా. నువ్వు ఇప్పుడు మందు కొట్టడం మానేసి ఉండొచ్చురా, కానీ ఒకప్పుడు బాగా కొట్టావు కదా. సిగరెట్లు పీకావు, అమ్మాయిలతో తిరిగావు, చాలా వెచ్చలు విడిగా తిరిగావు కదా. నువ్వు టీ తాగడానికి గ్లాస్ పట్టుకున్నా చేతులు గజగజ వణికాయి కదరా. రే, ఏంట్రా మీరు నా డబ్బులతో మందు కొట్టి నన్నే భయపెడుతున్నారు? మేమే నేను భయపెట్టలేదురా, మందు కొట్టడం నిజమే చెప్తున్నావు. మీ మామగారు చెప్పే టెస్ట్లు తెస్కే భయపో, నువ్వు ఖర్చు పెట్టే 500కి మేము ఇచ్చే అడ్వైజ్ ఇదే. ఒకవేళ వీళ్ళు అన్నట్టు నాలో ఏదైనా లోపం ఉంటే ఎలాగైనా సరే రేపు టెస్టుల నుంచి చస్కే పోవడం మంచిది. పోసుకున్నావా, పౌడర్ రాసుకుంటున్నావా, బుజ్జి కన్నా ఓంటమ్మా. చీచీ అర్చన, ఇప్పుడే స్నానం చేయించావా? అవునండి. ప్రియ ఎక్కడుంది? ప్రియ గుడికని వెళ్ళింది. బుజ్జిగాడు ఏమంటున్నాడు? నాన్న ఎప్పుడొస్తారు ఎప్పుడొస్తారు అని అడుగుతున్నాడు. ఏ నాన్న? ఓంత్రా పండు రై గోపి రా అన్నయ్యా. అమ్మా అర్చన, ఇదిగో అమ్మా నా బుజ్జి మేనల్లుడికి డ్రెస్ తీసుకొచ్చాను. ఎందుకన్నయ్యా ఇవన్నీ? పర్వాలేదులేమ్మా, నిన్నే కొన్నాను, రావడమే కుదరలేదు. రే మామా, రే చూడరా, చూడు నాన్న డ్రెస్సులు తీసుకొచ్చాను, చూడరా చూడు. బంగారం అమ్మా ఇడికేయమ్మా. అరే బావా, ఏంట్రా అర్జెంట్గా రమ్మని ఫోన్ చేశావు? చెప్తానురా, పనుంది, వెళదాం పద. అర్చన వస్తాను. అదేంటండి ఇలా వచ్చారు అలా వెళ్ళిపోతున్నారు? చాలా అర్జెంట్ పని అర్చన, మేము బయట తినేస్తాంలే, నువ్వు జాగ్రత్త, పిల్లడు జాగ్రత్త. ఏమిటి ఆకలేస్తుంది, టిఫిన్ రెడీయా? చేసి అక్కడ పెట్టాను, తిను. ఏంటి నువ్వు చేసేది? పూరి తింటున్నాను నాన్న. పూరి తింటున్నా? కాంతం కాంతం. ఏంటండి? ఏమే నీ కాస్తైనా బుద్ధుందా? అది నట్టింటూ కూర్చొని తింటుంటే వేడుకు చూస్తున్నావా? ఏంటండి మీరు, ఆకలిగా ఉందమ్మా అని అడిగింది, చేసి పెట్టాను. తినడానికి కూర్చున్న దాన్ని అలా తిడతారేంటి? పైగా నాకు బుర్రుందా బుద్ధుందా అంటున్నారు. కొట్టారంటే మూతి పగిలిపోవాలి మళ్ళీ. ఎందుకండి కొట్టేది? ఒక్క గానొక్క కూతురు, గారాబంగా పెంచాం. తిండి విషయంలో కూడా మరీ ఇంత పిసినారుతానం అవసరమా? ఒళ్ళు మండి మాటలు మాట్లాడకు. నేను తిండి కోసమే లెక్కలేసేవాడిని అయితే ఈ పాటికి మిమ్మల్ని మాట చేసేవాడిని. నేను లెమ్మంది అందు కాదు. మరెందుకండి? అమ్మాయిని అల్లుణ్ణి ఈరోజు చెకప్కి వెళ్ళమని చెప్పాను కదా, అక్కడికి వెళితే వాళ్ళు 125,000 టెస్టులు చెప్తారు. ఎవరైనా హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు పరగడుపుతో వెళ్తారు కానీ తినేళ్ళరు, ఆ మాత్రం కూడా నీకు తెలియదా? దీనికోసం దాన్ని అంత టెన్షన్ పెట్టడం దేనికండి? ఈ రోజు కాకపోతే రేపు. బుర్రలేని మాటలు మాట్లాడకు. ఆ గైనకాలజిస్ట్ అపాయింట్మెంట్ నానా తంటాలు పడితే గానీ దొరకలేదు, పైగా ఆవిడ మరో వారంలో ఫారెన్ వెళ్ళబోతుంది. అమ్మ రేవతి, నువ్వు పరగడుపుతోనే టెస్టులకు వెళ్ళు, బయలుదేరు. వాసు రెడీ అయ్యాడా? తెలియదన్నా. ఏంటమ్మా తెలియదంటావు? టిఫిన్ చేశాడా? లేదండి. అతను అలా చేయలే, చాలా పద్ధతి గల మనిషి.
వీళ్ళు పిలుచుకురా. ఈయనేమో చెకప్ చెకప్ అని ప్రాణాలు తీస్తున్నాడు. డాక్టర్ చెకప్ చేసి టాబ్లెట్లు వాడిన విషయం బయటపెడితే అమ్మో ఏం చేయాలి? నువ్వేంటి చూస్తూ నిలబడ్డావు? టిఫిన్ పెట్టు. ఏంటి అమ్మ అరుస్తుంది? చూద్దాం పద. అమ్మ రేవతి, రేవతి ఏమైందమ్మా? ఆయన చూడండి అమ్మా. అమ్మా వాసు, హాస్పిటల్కి వెళ్ళాల్సిన వాడివి ఇలాగే ఉన్నావంటే అంత నీరసంగా ఉన్నావేంటి? చాలా కష్టంగా ఉంది మావయ్య, కడుపంతా గుడగుడ, బాత్రూమ్కి బయటికి ఒక్కటే పరుగు. రాత్రి తిన్నావు? హోటల్లో చికెన్ బిర్యానీ తిన్నాను మావయ్య. మావయ్య ఒకే ఒక్క నిమిషం. నాతోనే పెట్టుకుంటావా? చెకప్కి వెళ్ళాల్సిన అల్లుడు ఇలా ఇరుక్కుపోయాడండి, ఏం చేయాలి? వాసు చెప్పడు మావయ్య. నువ్వేం కంగారు పడకయ్యా, ఎలాగో హాస్పిటల్కి వెళుతున్నావు కదా, ఈ ప్రాబ్లమ్ కూడా అక్కడే చూయించుకుంది కానీ. ఏం మనిషి బాబు, పరిస్థితి చూసి కూడా పద్ధతి లేకుండా మాట్లాడతాడు. నాన్నా, ఇలాంటి పరిస్థితుల్లో చెకప్ చేయించుకుంటే రిజల్ట్ సరిగ్గా రాదు నాన్నా. పర్వాలేదే, రేవతి కూడా బాగానే నాటకం ఆడుతుంది, అంతా మన మంచికే. ఆ మావయ్య, ట్యాంక్ ఖాళీనట్టుంది, కాస్త మోటార్ వేయండి. కాంతం మోటార్. అల్లుడు చాలా అలసిపోయినట్టున్నాడు. వాసు ఇవాళ్ళకి రెస్ట్ తీసుకో, ఇలా చెకప్కి వెళితే రిజల్ట్స్ కూడా సరిగా రావుంటుంది రేవతి. రేపు చూద్దాంలే. సరే మావయ్య. అమ్మా, అబ్బాయి కాస్త నీరసంగా ఉన్నట్టున్నాడు, తాగడానికి కాస్త మజ్జిగి. అమ్మయ్య, మొత్తానికి వాళ్ళ చెకప్కి వెళ్ళడం తప్పిపోయింది. అమ్మయ్యా, ఈరోజు ఇలా గుడగుడా అని తప్పించుకున్నా, రేపు ఎలా మేనేజ్ చేయాలి? ఈ వాసుగాడు బుర్ర ఉంది కదా, ఎలాగైనా మేనేజ్ చేస్తాడు. అమ్మా, నమస్తే అన్నా. రాఘోపీరా, దాసన్నని కలవాలి. అన్న కొంచెం బిజీగా ఉన్నాడే, ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నా. సరే ఉండు, నేను ఇలా అడిగేసి వస్తాను. ఏమరా, బండి రెడీ ఉందా? రెడీ అన్నా. ఓకే అన్నా, నిన్ను కలవడానికి మెకానిక్ గోపి వచ్చాడన్నా. సరే రమ్మని చెప్పు. అలాగే అన్నా. గోపి అన్న రమ్మంటున్నాడు, వెళ్ళండి. థ్యాంక్స్ అన్నా. ఓకే పదరా. నమస్తే అన్న. నమస్తే తమ్మి. గోపి ఎట్లున్నావు? బాగున్నా అన్న. కూసో, నేను చూసి చందనేలాయ్. పర్లేదన్నా. కూసో తమ్మి, పర్లేదు కూసో. తమ్మి, నీ గురించి అన్ని విషయాలు తెలిసినాయి. షెడ్డు ఇల్లు నిన్ను మోసం చేసి గుంజుకున్నట్ట కదా, ఏదో చెట్టు కింద గ్యారేజ్ పెట్టుకుని బతుకుతున్నావంట. ఏం పరిస్థితి వచ్చింది తమ్మి నీకు? సరేది, ఇంతకు ఏం పని మీద వచ్చినావు? అన్నా, నా చెల్లెలు పెళ్లి పెట్టుకున్నాను. మంచి విషయమే కదా. అది అబ్బాయి వాళ్ళకి 30 తులాల బంగారం ఇస్తానని ఒప్పుకున్నానన్నా. అంత డబ్బు నా దగ్గర లేదు. ఇంతకుముందు ఒకసారి వాసుగాడి గవర్నమెంట్ జాబ్ కోసం నీకు డబ్బిచ్చా కదన్నా, ఆ తర్వాత నువ్వు వీలున్నప్పుడు ఇస్తానన్నావు, ఆ విషయమే నీకు గుర్తు చేద్దామని వచ్చానన్నా. నీ పరిస్థితి నాకు సమాధానం తమ్మి. నేను నీకు మాట ఇచ్చిన గవర్నమెంట్ ఆఫీసులకు ఇచ్చిన పైసలు గోడకు సున్నమేసినట్టే,
మళ్ళీ మన చేతికి రావు. ఇంతకుముందు ఏదో కష్టం వచ్చిందని చెప్పి అడిగినావు, అప్పుడు నేను ట్రై చేసిన, కానీ అతను కూడా ఏదో ఖర్చు అయిపోయిందని చెప్తున్నాడు. పైగా ఆ పోస్ట్లో వేరే మనిషి వచ్చాడు, ఆయన జాయిన్ అయినాక ఆయన దాని పోయి అడిగిన, ఆయన ఏమన్నాడో ఎరకనా, పైసలు నేను ఎడికెళ్ళి తేవాలని చేతులు ఎత్తేసుడుతామే అన్నా. వీడికి ఇంకేరే దారి లేక చివరి ప్రయత్నంగా మీ దగ్గరికి వచ్చాడు. మీరు 2 లక్షలు ఇచ్చినా వీడికి ఇంకా చాలా డబ్బు కావాలి. 30 తులాలు బంగారం ఒప్పుకున్నాడు. అందుకే మీరు కాస్త దయ చూపిస్తే చాలా సాయం చేసిన వాళ్ళు అవుతారన్నా. నాకు ఎరకనే తమ్మి. సరే ఒక నిమిషం ఉండు.